సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక నెల రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు. నేను మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తాను అధ్యక్ష. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేట్ ఇస్. అధ్యక్ష, ఇది చాలా సెంటిమెంట్తో కూడుకున్న అంశం అధ్యక్ష. విశాఖ స్టేట్ బ్యాంక్ ఇది ఇందాక వారు చెప్పినట్టు ఇది ఒక పార్టీకో లేదా ఒక వ్యక్తికో ఒక సంస్థకో సంబంధించింది కాదు అధ్యక్ష. ఇది ఆంధ్ర విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర తాలూకా హక్కు అధ్యక్ష. 32 మంది ప్రాణత్యాగాలతో అయింది. మన ఇందాక మంత్రులు మాట్లాడుతున్నప్పుడు ఒకటి రెండు విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. భూములు అమ్మేస్తున్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారు తీర్చిదారు. దానికి కావాల్సిన నిధులు సేకరించుకోవడానికి ఆ రోజు చెప్తున్న ప్రయత్నం అధ్యక్ష. ఈ 6 నెలల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని 2 దఫాలుగా ఉన్న కొన్ని పీసుల్ని ఇప్పటికే ఆప్షన్లోకి నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తిస్తాను అధ్యక్ష. దాన్ని మేము వ్యతిరేకించామా? ఇది కాదు, ఇది డే టు డే యాక్టివిటీలో భాగం అధ్యక్ష. అది ఆ సందర్భంలో మాట్లాడిన దాన్ని రాజకీయాల్లో కూర్చోపించడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఏమైనప్పటికీ కూడా ఇది పూర్తిగా కూడా దీన్ని ప్రైవేటం చేయకుండా ఉంచాలి అధ్యక్ష. ఆ రోజు స్వయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభకు వచ్చినప్పుడు సాక్షాత్తు అలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభా సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం వీల్లేదు, మేము అధ్యస్తున్నాము, ఇది మా తాలూకా, ఇది మా సెంటిమెంట్ అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారి సందర్భాలు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను అధ్యక్ష. ఎందుకంటే ఇది అన్ని పార్టీల తాలూకు కమిట్మెంట్ ఉండాలి తప్ప ఇది ఏ ఒక్కరితోనో అవుతుంది అనుకుంటే మాత్రం పొరపాటు అధ్యక్ష. ఏదైతే రాష్ట్రంలో దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు ఉన్నాయో ఆ ప్రకారమే దీన్ని కూడా అందరం సమస్యగా దీన్ని కాపాడుకోవడం బాధిస్తుంది. పూర్తిగా మా తరఫున, మా పార్టీ తరఫున, పూర్తిగా మా పార్టీ తరఫున, మా తరఫున మా బాధ్యతగా ఈ హక్కుని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేదాన్ని ఏదుందో దాన్ని చేస్తే మాత్రం నేను దాన్ని పోరాడతాం అధ్యక్ష, దాన్ని కాపాడే ప్రయత్నిస్తాం అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో కుటుంబంలో నాయకులు అచ్చెన్నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆ మాట మీద కట్టుబడి ఉండి ఈ దీన్ని ప్రవీణీకరణ చేయాలనేది మా తాలూకా డిమాండ్ అధ్యక్ష చేయాలని కోరుతున్నాం అధ్యక్ష. ఇంకా లేదండి, కూర్చోండి, అయిపోయింది, కూర్చో. క్వశ్చన్ నెంబర్ 1364 మినిస్టర్ ఫర్ రెవెన్యూ రిప్లై చెప్తారా సార్? ప్రతిపక్ష నాయకులు బుస గారు అడిగిన దానికి సార్, ఆ రోజున కూడా మేము అడిగింది ఏంటంటే ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళండి అని మేము అభ్యర్థించాం సార్. ది హావ్ టేకెన్ ఎనీ ఇనిషియేటివ్ ఈవెన్ దాన్ వీఆర్ రియల్. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మేము ఒకటే కమిట్మెంట్తో మాట్లాడుతున్నాం కానీ ఆ రోజున మేము అభ్యర్థించాం అధ్యక్ష, ఆల్ పార్టీ మీరు చేయండి, మేము తీసుకెళ్తాం, మేము అందరం వస్తాం అని మాట్లాడేవా. మేబీ ది డిడ్ంట్ కన్సిడర్ ఇట్ సార్ అధ్యక్ష. చెప్తారుగా వినండి, దయచేసి వినండి, రామారావు గారు వినండి, వినటానికి అభ్యంతరం ఏముంది, వినటానికి అభ్యంతరం ఏముంది? ఆ రోజున్న ప్రభుత్వానికి, ఆపే శక్తి లేకపోయినప్పుడు ఆల్ పార్టీ డెలిగేషన్ రావాలి. మాకు ఆ శక్తి ఉంది, అది ఉంది కాబట్టి కూర్చోండి, సరే అచ్చెన్నాయుడు గారికి పంచకండి, కూర్చోమ్మా. అధ్యక్ష, ఆ రోజు కనుక నిజంగా మనసు త్రికరణ శుద్ధిగా వారు కనుక ఆపండి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యండి. అది క్వశ్చన్ ఇస్ ఓవర్. కూర్చోండి, ఇంకొద్దు కూర్చోండి, ప్లీజ్.
కాంట్రోల్ సో. క్వశ్చన్ నెంబర్ 13634 మినిస్టర్ ఫర్ రెవెన్యూ, రెవెన్యూ మినిస్టర్ గారు. లేదు లేదు కూర్చోండి, అయిపోయింది కూర్చోండి, నా నా కూర్చోండి, అయిపోయింది అయిపోయింది క్వశ్చన్ అయిపోయింది, కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. ఎందుకు అరే ఎందుకు కూర్చోండి, క్వశ్చన్ అయిపోయింది నా నా. మీరు ఇలాగా కూర్చోవయ్యా స్వామి, కూర్చో కూర్చో రాహుల్ కూర్చో. ఇది ఇది బ్యాడ్ ప్రాక్టీస్, ఇది బ్యాడ్ ప్రాక్టీస్ నా, ఇది బ్యాడ్ ప్రాక్టీస్ నా నా. ఇలాగ మీరు బెదిరిస్తే మైక్ ఇస్తాను అనుకోవటం అది అసంభవం. మీరు మీరు ఈ రకమైన ప్రాక్టీస్ మానేయండి, మీరు ఈ ప్రాక్టీస్ మానేయండి నా నా నా. ఒక డెలిగేషన్ మీరు ఢిల్లీ పట్టుకెళ్ళండి అని చెప్పి గొంతులు అరిచినట్టుగా మేము చాలా రకాలుగా రిక్వెస్ట్ చేస్తే కనీసం ఆ రోజు స్పందించలేదు అధ్యక్ష, ఆ రోజు స్పందించలేదు. మేము చెప్పాము ఎన్నికల్లో చెప్పాం, ఎన్డీఏ పార్టీ చెప్పింది రేపు అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ నెట్టి పరిస్థితిలో ప్రైవేటైజేషన్ కాకుండా ఆపుతామని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చాం అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఫస్ట్ విజిట్లోనే ప్రధానమంత్రి గారికి కుమారస్వామి గారికి కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆపాలని చెప్పారు అధ్యక్ష. వెంటనే కుమారస్వామి గారు ఒకరోజు స్టీల్ ప్లాంట్ విజిట్కి కూడా వచ్చారు అధ్యక్ష. అక్కడ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికులతో సమావేశం పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రైవేటైజేషన్ చెయ్యమని స్పష్టంగా ఆ రోజు ప్రకటన చేశారు. అయితే అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, వాళ్ళు పనితనం పెంచుకోవాలి, కార్మికులు కూడా ఇంకా కష్టపడాలి అని చెప్పి తప్పనిసరిగా కేంద్రం కూడా చెప్పింది. మేము మళ్ళీ మళ్ళీ మాటిస్తున్నాం ఇది చేయాలి.